నాకు ఛానల్ వీడియోస్ మీకు అప్డేట్ కావాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ వచ్చిద్ది దాన్ని కూడా క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయన్ టెక్ వీడియోస్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతము నేను వీడియో చేసి దాదాపు మనము లెవల్ ఫైవ్కి లెవెల్ త్రీకి లెవెల్ టూకి ఎగ్జామ్కి ముందులే నేను వీడియో చేయడం జరిగింది దాదాపు ఒక నెల అవుతుంది ఓకేనా ఈ యొక్క వీడియో లేట్గా పెడుతున్నందుకు నా సబ్స్క్రైబర్లందరూ మరి అందరికీ సారీ చెప్తున్నాను ఎంతోమంది చాలా కాలంగా మన ఛానల్ తరఫున కట్ ఆఫ్ మార్క్స్ వీడియోస్ చేయండి అని కాకినాడల కుర్రోళ్ళు కుర్రోడు అనేటువంటి పర్సన్ ఒక బ్రదరు సబ్స్క్రైబరు అతను కామెంట్ చేయటం జరిగింది ఫస్ట్ తర్వాత సంతోష్ అనేటువంటి బ్రదరు ఒక వన్ వీక్ నుంచి కామెంట్ చేస్తున్నారు కేవలం వీళ్ళిద్దరికీ మాత్రమే వీళ్ళిద్దరి కోసమే వాళ్ళిద్దరు అడిగినందుకు నేను ఈ యొక్క వీడియో చేయటం జరుగుతుంది ఓకేనా మరి వీడియో లేట్గా పెడుతున్నందుకు సారీ బ్రదర్స్ నాకు ఫస్ట్ ఈ యొక్క వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ రాలేదు ఎందుకంటే ఈ యొక్క కట్ ఆఫ్ని నిర్ణయించడం అనేది మన చేతుల్లో ఉండదు ఉన్నటువంటి పోస్టులను బట్టి రా మనం రాసాం కదా మనకు వచ్చినటువంటి మార్కులను బట్టి డిసైడ్ అయ్యద్ది మరి ఊహించి చెప్పడానికి కూడా కష్టం అన్నమాట ఎందుకంటే అందరము కూడా లెవెల్ సిక్స్లో ఉన్న వాళ్ళమే అంటే లెవెల్ సిక్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు లెవెల్ ఫైవ్ లెవెల్ త్రీ లెవల్ టూలో క్వాలిఫై ఉంటారు అందరము దానికి రాసాము చాలామంది కూడా అందుకని ఈ యొక్క కట్ ఆఫ్ నిర్ణయించడం కష్టం ఒకవేళ నిర్ణయించినా కానీ తర్వాత ఇంకా సపరేట్ లిస్ట్ కూడా తీయాల్సి వచ్చి వచ్చిద్ది కట్ ఆఫ్ వదిలిన తర్వాత కూడా మళ్ళీ కట్ ఆఫ్లు ఆ లిస్టు వదులుతూనే ఉంటాడు ఈ విధంగా జరిగిద్ది అన్నమాట సరే ఎనీవే కట్ ఆఫ్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మనము లెవెల్ సిక్స్ కట్ ఆఫ్ ఒకసారి రీచెకింగ్ చేసుకుంటే దాని బేస్డ్గా నేను చెప్పడానికి రెడీ అవుతున్నాను ప్రీవియస్ బేస్డ్ అయితే నేను చెప్పట్లేదు ఉన్న ఉన్నటువంటి పోస్టులను బట్టి మొన్న రీసెంట్గా ఇచ్చినటువంటి లెవెల్ సిక్స్ని బట్టి నేను బేస్ చేసుకొని చెప్తున్నా ప్రీవియస్ ఇయర్ బేస్డ్ ఏంటంటే అప్పుడున్నటువంటి పోస్టులు వేరు అప్పుడున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు అప్పుడు ఎంతమంది రాశారో ఇవన్నీ మనకి క్యాలకులేషన్లోకి రావు ఓకేనా ప్రెజెంట్ మన దగ్గర కొంత లిస్ట్ ఉంది కాబట్టి దాని ప్రకారం నేను కట్ ఆఫ్ వీడియో చేయడం జరుగుతుంది ఓకేనా మనకి మెయిన్ పారామీటర్స్ ఏంటంటే ఉన్నటువంటి పోస్టులన్నీ ఏ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇది ఫస్ట్ పారామీటర్ రెండవది రీసెంట్గా లెవల్ సిక్స్ అనగా స్టేషన్ మాస్టర్కి ఇచ్చినటువంటి మరి కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి కదా దాన్ని బేస్ చేసుకొని నేను ఈ యొక్క కట్ ఆఫ్ని మీకు ఇవ్వటం జరుగుతుంది ఫస్ట్ లెవల్ సిక్స్కు లెవల్ సిక్స్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ మనం చూసుకున్న టోటల్ పోస్టులు లెవల్ సిక్స్లో మనకి టోటల్ పోస్ట్లు ఎన్నో ఉన్నాయి అంటే ఎనిమిది వందల నలభై ఒక్క పోస్టులు ఎస్సీఆర్ అయితే ఉండటం జరిగింది ఓకేనా మనకి ఎస్సీఆర్ జోన్లో ఎనిమిది వందల నలభై ఒక్క పోస్టులకి ఇంటూ ఎయిట్ చేస్తే మనము సైకోకి క్వాలిఫై అవుతాం అనగా అరవై నాలుగు కదా ముప్పై రెండు ఆరు వేల ఎనిమిది వందల మంది దాకా క్వాలిఫై అవటం జరిగింది సైకో ఎగ్జామ్కి మన ఈ సైకో టెస్ట్కి మన ఎస్సిఆర్ జోన్లో ఆరు వేల ఎనిమిది వందల మంది దాకా క్వాలిఫై అవటం జరిగింది అయితే ఒక ఆరు వేల మందిలో టాపు యుఆర్ యుఆర్ కదా యూఆర్కి ఎంత పెట్టాడు సెవెంటీ టూ పెట్టాడు యూఆర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మూడు వందల నలభై పోస్టులకి మూడు వందల నలభై పోస్టులకి డెబ్భై రెండు కట్ ఆఫ్ పెట్టాడు ఎస్సీలకి నూట పదమూడు నూట పదమూడు అనుకుంటా ఒకసారి రీచెకింగ్ చేసుకుంటాను నూట ఇరవై నాలుగు పోస్టులు అండి ఎస్సీలకి నూట ఇరవై నాలుగు పోస్టులకి కేవలం యాభై ఐదే ఉంది కట్ ఆఫ్ చాలా తక్కువని చెప్పుకోవచ్చు అంటే గమనించండి లెవెల్ సిక్స్కి మనకి ఫస్ట్లోనే ఎగ్జామ్ ఉండిద్దని తెలుసు లెవెల్ సిక్స్కి వాళ్ళందరికీ కూడా ఫస్ట్లోనే ఎగ్జామ్ ఉందని తెలుసు ఓకే ఈ లెవెల్ ఫైవ్ లెవెల్ త్రీ లెవెల్ టూ వాళ్ళకి ఫస్ట్లో తెలియదు ఫస్ట్ డేట్లు మనకే వచ్చినాయి ఎందుకంటే మనం ఫస్ట్ క్వాలిఫై అయిపోయాం లెవెల్ సిక్స్లో మనకి జనవరిలోనే మనకి ఎగ్జామ్ ఉంటుందని సూచనలు వచ్చినాయి మనం ఎప్పుడు రాసాము మే నెలలో రాసాము ఈ యొక్క ఫైవ్ మంత్స్ కూడా ప్రిపరేషన్లోనే ఉన్నాం అయినా ఎస్సీలకి స్కోర్ ఎంత వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ కట్ ఆఫ్ మాత్రమే పెట్టాడు ఇంకా ఫిఫ్టీ త్రీ కట్ ఆఫ్ అనేది ఎస్టీలకి వీళ్ళకెందుకు ఓన్లీ సిక్స్టీ ఫైవ్ పోస్ట్స్ మాత్రమే ఉన్నాయి అరవై ఐదు పోస్టులకు గాను యాభై మూడే ఉంది ఓకేనా అంటే నియర్లీ ఎస్సీతో పాటు ఉన్నారు కానీ పోస్టులు వచ్చేసరికి ఎస్సీలకి డబ్బులు ఉన్నాయి ఇంకా ఓబీసీలకి రెండు వందల యాభై అరవై నాలుగు అనేటువంటిది కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్కి ఎయిటీ ఫోరు కట్ ఆఫ్ వచ్చేసరికి సిక్స్టీ మీరు గమనించినట్లయితే ఈ యొక్క రేంజ్ అంటాం కదా స్కోర్ రేంజ్ సెవెంటీ టూ నుంచి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ దాకే ఉంది ఒకసారి గమనించండి లెవెల్ సిక్స్లో ఎగ్జామ్ రాసిన వారందరూ కూడా ఫస్ట్ కానించి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు వీళ్ళకి లెవెల్ ఫైవ్ లెవెల్ త్రీ లెవెల్ టూలో కూడా క్వాలిఫై అవుతారని అందరికీ తెలుసు ఓకేనా అలాగే లెవెల్ సిక్స్కి వీళ్ళు డిసెంబర్ కాడ నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు గమనించినట్లయితే డిసెంబర్ కాడ నుంచి ప్రిపరేషన్లో ఉన్నటువంటి వారు లెవెల్ సిక్స్ వాళ్ళు వీళ్ళకే ఎంత స్కోర్ వచ్చిందంటే మీరు గమనిస్తే లెవెల్ టూకి లెవల్ త్రీకి అంత స్కోరింగ్ అయితే రాదు అంటే లెవెల్ సిక్స్ వాళ్ళు రాస్తే వచ్చిద్దా వాళ్ళకి వచ్చినటువంటి స్కోరు లెవెల్ టూలో కూడా సేమ్గా వస్తాయి అలా అని ఎక్కువ మార్కులు వస్తాయి తక్కువ మార్కులు వస్తాయి అని కాదు లెవెల్ టూలో లెవెల్ సిక్స్ వాళ్ళు రాసినా కానీ వాళ్ళకి లెవెల్ సిక్స్లో సిక్స్టీ వచ్చినాయి అనుకోండి లెవెల్ టూ ఎగ్జామ్లో కూడా వాళ్ళకి సిక్స్టీ సిక్స్టీనే వస్తాయి ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ కాబట్టి మహా అయితే ఒక ఐదు ఒక పది మార్కుల లోపల తేడా ఉంటారేమో కానీ ఎక్కువైతే ఉండరు ఇది మనం గమనించాలి కాబట్టి నేను సింపుల్గా ఏం చెప్పాలనుకున్నానంటే మ్యాక్సిమం లెవెల్ సిక్స్ రేషియోలోనే ఉండటం జరిగిద్ది ఇప్పుడు లెవెల్ సిక్స్లో సెవెంటీ టూ నుంచి ఫిఫ్టీ త్రీ ఉంది కదా డైరెక్ట్గా చెప్తేస్తాను పోస్ట్లకి ఇవన్నీ నేను వివరిస్తే చాలా టైం అవుద్ది వివరించాలంటే చాలా ఉంది ఎవరికైనా ఫుల్ ఉంటే నా నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్కి ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు ఓకేనా డైరెక్ట్గా చెప్తాను వీడియోలు చెప్పాలంటే చాలామంది ఉంటారు కాబట్టి టైం వేస్ట్ వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరు వెళ్తారు గుడ్స్ గార్డ్ ఒకళ్ళు వెళ్తారు సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ వెళ్తాడు ఓకేనా గుడ్స్ గార్డ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే స్టేషన్ మాస్టర్లు ఎనిమిది వందల నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి ఓకేనా అయితే గుడ్స్ గార్డ్కి ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి స్టేషన్ మాస్టర్ కన్నా గుడ్స్ గార్డ్కి ఎక్కువ ఉన్నాయి కానీ వీళ్ళు డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సేమ్ మీరు లెవెల్ సిక్స్లో స్టేషన్ మాస్టర్కి తీసినటువంటి కట్ ఆఫ్ మార్క్ కనుక మీరు చెక్ చేస్తే ఒకటి రెండు మూడు పాయింట్లో ఒకేనా ఇప్పుడు సెవెంటీ టూ యూఆర్ ఉంది కదా ఒక సెవెంటీ ఎయిట్ పెట్టాడు అనుకోండి ఆ యొక్క వన్ టూ వన్ టూ ఎయిట్ రేషన్లో తినక్కర్లా వన్ టూ వన్ వచ్చేస్తారు ఎందుకంటే మార్క్స్ వచ్చేవి తక్కువ చాలా తక్కువ మందికి నైంటీస్ ఎయిటీ ఎయిటీస్ వస్తాయి ఏదో చెప్తారు కానీ అందరికీ రావు ఓకేనా పర్సెంటైల్ నార్మలైజేషన్ అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకున్నారు నెగిటివ్లు ఎక్కువ వచ్చింది నెగిటివ్లు ఎక్కువ రావటం వల్ల మరి తక్కువ మార్క్స్ రావటం కూడా జరిగింది చాలామందికి కాబట్టి నేనేం చెప్తానంటే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళు యూఆర్కి మినిమం ఎయిటీ వేసుకోండి ఎయిటీ మార్క్స్ అప్రాక్సిమేషన్గా ఎయిటీ ప్లస్ కొంచెం ఉండవచ్చు లేకపోతే బిలోనే బిలో ఉండినా మనం సందేశించాల్సినటువంటి పర్వాలేదు అదే ఎస్సీలు అనుకోండి ఎస్సీ ఎస్టీలకి ఎస్టీలు అయితే సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ఫైవ్ అనుకోండి ఎయిటీ టు సిక్స్టీ ఫైవ్ ఇది నేను చెప్పాలనుకుంది యు ఎయిటీ బిలో ఎస్ ఎస్టీ అనుకుంటే వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ నేను క్యాలిక్యులేషన్ నా యొక్క లెవెల్ సిక్స్ని సిక్స్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ని బట్టి నేను చెప్పడం జరుగుతుంది ఏవి డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులు లెవెల్ ఫైవ్లో లెవెల్ ఫైవ్లో ఎయిటీ నుంచి సెవెంటీ టూ దాకా ఇంకా అదే టైపింగ్ పోస్ట్లు వచ్చేసరికి చాలా తక్కువ ఉన్నాయండి సీనియర్ కమర్షియల్ కమ్ టైప్ ఉంది కదా అది కేవలం నూట ఇరవై నాలుగే ఉంది ఇంకా జూనియర్ అకౌంటెంట్ కమ్ టైప్ ఉంది అవి కేవలం ఎనభై తొమ్మిదే ఉన్నాయి వీటికి కట్ ఆఫ్ ఎక్కువ ఉండేది కానీ వన్ ఇస్టు ఎట్ రేషియోలో కాబట్టి ఎక్కువ కట్ ఆఫ్ కూడా మనం ఊహించుకునే అవసరం లేదు సేమ్ లెవెల్ సిక్స్లోనే ఉండిద్ది ఎందుకంటే మీరు ఆలోచించండి నేను చెప్పిన మాటలను బట్టి మీరు ఆలోచిస్తే తెలిసిపోయిద్ది ఇంకా వన్ వీక్లో మనకి మ్యాక్సిమం రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి యాక్చువల్గా నాకు అసలు ఈ వీడియో చేయాలని లేదు మన బ్రదర్స్ కోసం నేను ఫస్ట్లో చెప్పినట్టుగా మన బ్రదర్స్ కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నా ఇంకా లెవెల్ త్రీలో ఉన్నటువంటి ఒకే ఒక పోస్ట్ మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇది కూడా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతారు ఇందులో మొత్తము ఆరు వందల ముప్పై పోస్టులు ఉన్నాయి ఈ యొక్క ఆరు వందల ముప్పై పోస్టులకి యూఆర్కి రెండు వందల అరవై ఎస్సీలకి తొంభై ఆరు ఎస్టీలకి యాభై ఆరు ఓబీసీకి నూట అరవై మూడు ఈడబ్ల్యూఎస్కి అరవై నాలుగు అయితే మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు నియర్లీ స్టేషన్ మాస్టర్కి టూ హండ్రెడ్ తక్కువ ఉన్నాయి కానీ డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేషన్ మాస్టర్కి ఉన్నటువంటి కట్ ఆఫ్ ఎగ్జాక్ట్గా దీనికి ఉండే ఛాన్సెస్ ఉంది లెవెల్ త్రీలో స్టేషన్ మాస్టర్కి కట్ ఆఫ్ సెవెంటీ టూ నుండి ఫిఫ్టీ త్రీ దాకా పెట్టాడు కదా రేంజ్ అనేది నేను కొంచెం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ కాండి నుంచి ఎస్టీలకి నియర్లీ సిక్స్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చింది ఇంకా యు ఆర్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ కానీ కొంచెం ఇందులో పెరిగే ఛాన్సెస్ ఉంది యూఆర్కి లెవల్ త్రీలో కొంచెం పెరుగుతాయి అనమాట నియర్లీ లెవెల్ సిక్స్తో పాటే ఉండిద్ది ఇంకా ఇది లెవెల్ త్రీలో ఒక్క పోస్టే ఉంది అది కూడా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లోకి వెళ్ళిపోతాము మార్క్స్ రేంజ్ వచ్చేసరికి కట్ ఆఫ్ రేంజ్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ నుండి సిక్స్టీ ఫైవ్ లోపల సిక్స్టీ అనుకుంటున్నాను నేను అనుకోవటానికి కానీ చూద్దాం ఎందుకంటే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి టైపింగ్ కన్నా సైకో పోస్టుల కన్నా డైరెక్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులే ఎక్కువ మీరు గమనించినట్లయితే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కింద మన ఎస్సిఆర్ జోన్లో పన్నెండు పద్దెనిమిది రెండు వేల పోస్టులు ఉన్నాయి మన ఎస్సీఆర్ జోన్లో మొత్తం మూడు వేల రెండు వందల పోస్టులు ఉంటే అందులో రెండు వేల పోస్టులు డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కిందకే వెళ్ళిపోతాం కాబట్టి డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు బాగా అసలు నైంటీ రావాలి అసలు ఎస్సీలకి సెవెంటీ ప్లస్ అనుకోవచ్చు తప్పేం లేదు అన్ అంత మార్క్స్ వస్తే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు కాబ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి లిస్టు తీసినా కానీ కొంచెం ఒకటి ప్రీవియస్ ఇయర్తో పోల్చుకున్న అంటే రెండు వేల పదహారు పదిహేడులో రిక్రూట్మెంట్తో పోల్చుకున్నా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయని నా యొక్క అభిప్రాయం ఓకేనా ఎస్సీలు ఎవరు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ కనుక వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏదో ఒక పోస్టు తగిలిద్ది అనేది నా నమ్మకం ఎస్సీలు అయితే సెవెంటీ సెవెంటీలో ఎవరైతే ఉంటారో లేదా సెవెంటీ టూ ఆ మధ్యలో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు నాకు తెలిసినంత మట్టికి యూఆర్లో అయితే ఎయిటీ ఉండాలి ఏ డాక్యుమెంట్ వెరిఫికేషన్కైనా నాకు తెలిసి ఎయిటీ అనేది నా అంచనా ఎస్సీలకి ఎస్టీలకి సిక్స్టీ ఫైవ్ ఈ రేషియోలో మీరు ఆలోచించుకుంటే మనకి ఓబీసీలకి ఈ ఏదైనా సెవెంటీ ఫైవ్ ఆ రేషయలో ఉండిద్ది కొంచెం ఒకటి రెండు మూడు మార్కుల తేడాతో ఉండిద్ది ఓకేనా ఎస్సీలు అయితే నేను ఎస్సీ ఎస్టీలకి చెప్పాల్సింది ఏంటంటే ఎస్సీలకి పోస్టులు ఎక్కువ ఉన్నాయి మీరు ఏ పోస్ట్లో తీసుకున్నా ఇప్పుడు స్టేషన్ మాస్టర్ తీసుకున్నారనుకోండి నూట ఇరవై ఎస్సీలకు ఉంటే అరవై ఎస్టీలకు ఉన్నాయి ఇంకా లెవెల్ త్రీలో చూసుకుంటే యాభై పోస్టులు ఎస్టీలకు ఉంటే ఎస్సీలకి వంద ఉన్నాయి ఇంకా గుడ్స్ ఘాటుకి తీసుకుంటే అరవై ఐదు పోస్టులు ఎస్టీలకు ఉంటే నూట ఇరవై పోస్టులు ఎస్సీలకు ఉన్నాయి పోస్టులు ఎస్సీలకి ఎక్కువ ఉన్నాయి మీరు గమనించినట్లయితే కానీ కట్ ఆఫ్ రేంజ్ వచ్చేసరికి ఎస్టీలకి కొన్ని కొన్ని పోస్టులకి పెరిగే అవకాశాలు ఉన్నాయి ఓకేనా ఎస్టీలకే కట్ ఆఫ్ రేషియో ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఎస్టీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎస్సీలతో పోలిస్తే ఓకేనా అలానే ఎస్సీలకి కూడా ఎస్సీలు సెవెంటీ ప్లస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు మూసుకొని ఉండొచ్చు సిక్స్టీ ఫైవ్ దగ్గర ఎవరైతే ఉన్నారో కొంచెం టైపింగ్కి సిక్స్టీ బిలో ఉన్న వాళ్ళకి కొంచెం డౌట్ అన్నమాట అంటే కట్ ఆఫ్ ఎలా ఉండద్దో మనం చెప్పలేం కాబట్టి ఎస్సీల్లో సిక్స్టీ బిలో ఉన్న వాళ్ళకి కొంచెం డౌటే సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళు కొంచెం టైపింగ్కి వెళ్ళిపోతారు సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్లో వాళ్ళు ఏదో ఒక టైంలో డాక్యుమెంట్ వెరిఫికే సెవెంటీ ప్లస్ ఉన్నవాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతారు సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఉన్నవాళ్ళు కొంచెం అటు ఇటుగా రే సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అవ్వచ్చు టైపింగ్కి సెలెక్ట్ అవ్వచ్చు కానీ భయపడమాకండి ఇంకేదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి వీడియో లెంత్ అయిపోతుంది పదిహేను నిమిషాలు వీడియో వచ్చింది ఇంకా లెవెల్ టూలో అయితే చాలా వర తక్కువ తక్కువ పోస్టులు అండి లెవెల్ టూ మొత్తం కలిపి కూడా రెండు వందల ఇరవై ఇరవై ఐదు పోస్టులు మాత్రమే ఉన్నాయి అందరికి కలిపి అసలు యూఆర్క్ అయితే మొత్తము యాభై అరవై ఎనభై తొంభై పోస్టులే ఉన్నాయి ఈఆర్కి ఓకేనా అసలు మనకి లెవెల్ ఫైవ్ లెవెల్ త్రీ లెవల్ టూలో లెవెల్ సిక్స్లో ఎక్కడా చూసుకున్నా కానీ ఇంత తక్కువ పోస్టులు ఎక్కడా లేవు లెవెల్ టూ కొంచెం కష్టమే కట్ ఆఫ్ మట్టికి బాగా క్లియర్ చేయాలి మనకి లెవెల్ సిక్స్లో కమర్షియల్ అప్రెంటిస్ ఉంది ఈ లెవెల్ టూ కూడా సేమ్ ఆ టైప్లో ఉందన్నమాట ఎవరైతే ఎయిటీ ప్లస్ ఉంటారో అక్కడక్కడ ఉంటారులేండి నైంటీ వచ్చిన వాళ్ళు నైంటీ వన్ ఎక్కడో ఉంటారు మ్యాక్సిమం ఉంటారు వా ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి క్లియర్ అయిపోయి ఎస్సీల్లో కూడా ఎస్సీ ఎస్టీల్లో సేమ్ లెవెల్ టూ వచ్చేసరికి ఎవరైనా కానీ ఎయిటీ ప్లస్ ఉండాలి ఎయిటీ ప్లస్ ఉన్న వాళ్ళే లెవెల్ టూలో వస్తారన్నది నా అభిప్రాయం చూద్దాం అసలు రైల్వే వార్డు ఏం ఆలోచిస్తున్నాడు అనేది మనకు తెలియదు కానీ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తాడా లేదా ఫస్టే టైపింగ్కి తీసి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పంపిస్తాడా ఏంటో అర్థం కావట్లా మరి ఎలా చేస్తాడు ప్రాసెస్ కూడా ఇంకా మరి ఇంకా తెలియజేయలేదు మరి సైకో టెస్ట్ అయితే ముప్పై తారీఖు ఉంది మరి బాగా ప్రిపేర్ అవ్వండి లెవెల్ సిక్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉన్నారో వాళ్ళకి లెవెల్ ఫైవ్లో కూడా సేమ్ లెవెల్ సిక్స్లో వచ్చినట్టుగా మార్క్స్ వస్తే ఏదైనా లెవెల్ ఫైవ్లో మంచిగా క్వాలిఫై అవకాశం ఉందని నా అభిప్రాయం ఇంకా లెవెల్ త్రీ లెవెల్ టూ వచ్చేసరికి తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ స్కోర్ రావాలన్నది నేను అనుకుంటున్నాను చూద్దాం మరి అటుద్దు ఫస్ట్ ఏ పోస్ట్ తీస్తాడన్న దాన్ని బట్టే ఉండిద్ది అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్న పోస్టులు ఫస్ట్ సెలక్షన్ చేసేస్తాడా తర్వాత లేకపోతే టైపిస్ట్ ఫస్ట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత అందరినీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తాడా అన్న దాని మీదే ఈ యొక్క కట్ ఆఫ్ కూడా బేస్ అయి ఉండిద్ది రైల్వే యొక్క పారామీటర్స్లో ఇది కూడా ఒక లిస్టు చూద్దాం మరి ఏం జరిగిద్దో ఇంకేదన్నా మీకు డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి మీకు ఏదైనా ఆలోచనలు సూచనలు ఇవ్వాలన్నా కామెంట్ చేయండి ఓకేనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఏదైనా ప్రీవియస్ చూద్దాం క్లాసులు కూడా చేద్దామని చూస్తున్నాను సైకో క్లాసులు కూడా చేద్దామని చూస్తున్నాను అసలు నేను వీడియో ఎందుకు చేయలేదంటే కొన్ని కారణాలు ఉన్నాయి చెప్తాను ఏం ఫ్రెండ్స్ మా ఇల్లు వచ్చేసరికి ఒక సెంట్లో ఉండిద్ది మా ఇంట్లో మూడు కుటుంబాలు ఉంటాం ఓకేనా మేము ఎయిట్ మెంబర్స్ ఉంటాము మా ఇంట్లో ఇంకా ఒక సెంటీ ఒక సెంటే ఇల్లు ఒక గది మాత్రమే ఉండిద్ది అందుకని నాకు వీడియో చేయటం కుదరదు ఏదైనా చేద్దామని చూస్తున్నా కానీ కుదరతలేదు మళ్ళీ నాకు జూన్ ఒకటో తారీఖున అమ్మాయి పుట్టింది ఇంకా అందుకని నేను చేయలేకపోయాను మళ్ళీ దాని తర్వాత నాకు టైఫాయిడ్ వచ్చింది ఇరవయో తారీఖులో ఒక టెన్ డేస్ కొంచెం జ్వరంతో బాధపడ్డాను అందుకని ఇన్ని పారామీటర్స్ వల్ల మరి స్పేస్ లేదు ఇంట్లో జనాభా ఎక్కువ అమ్మాయి పుట్టింది నాకు టైఫాయిడ్ వచ్చింది అందుకని నేను వీడియోస్ చేయలేకపోయాను ఓకేనా అర్థం చేసుకోండి వీలైతే నేను క్లాసెస్ బయాలజీలో టిష్యూ అనేటువంటి చాప్టర్ ఉండిద్ది ఆ చాప్టర్ బాగా ఇంపార్టెంట్ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కనుక మీరు చూసినట్లయితే టిష్యూస్ మీద అంటే మనకి టిష్యూలు ఉంటాయి దారువ కణజాలం పోషక కణజాలం విభాజ్య కణజాలము స్థూల కణజాలము ఓకేనా పారా పరం కాయ ఖైమా కులం కైమా స్క్లేరన్ కైమా ఈ విధంగా ఉంటాయి బాగా ప్రిపేర్ అవ్వండి మరి ప్రతి సెట్లో ఒక క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రీవియస్ వేర్ని బట్టి చూస్తే చూద్దాం మరి ప్యాటర్న్ ఏమైనా మారుస్తారో లేదో మరి తర్వాత నేను గ్రూప్ డికి ఏ ఏ ఏ టాపిక్లు ఏ ఏ సబ్జెక్టులో ఏమేమి చదవాలనేది ఒక హాఫ్ అన్ అవర్ వీడియో దాకా వచ్చింది మొత్తం బాగా వివరిస్తాను మొత్తం వివరిస్తాను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఆ వీడియో రేపే ఎల్లుంటే రిలీజ్ చేస్తాను కొంచెం ఇప్పుడే కోలుకుంటున్నాను నేను కూడా ప్రిపేర్ అవ్వాలి కదా సైకో ఉంది ముప్పై తారీఖున మరి ఇంట్లో పరిస్థితులు కొంచెం చూసుకోవాలి కాబట్టి అందుకు నేను వీడియో చేయలేకపోతున్నా అర్థం చేసుకోండి ఓకేనా మరి ఆల్ ది బెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి ఎవరైతే నాతో పాటు సైకోకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను క్లాసులు చేద్దామని ఎప్పుడో ఒక నెల క్రితం అనుకున్నా కానీ నా వల్ల కుదరలేదు సారీ క్లాసెస్ చేస్తానని కూడా ఒక దాంట్లో చెప్పాను కుదరలేదు నేను ట్రై చేస్తా ఓకేనా బాగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ అందరు కూడా స్టేషన్ మాస్టర్లు ఓకేనా లెవెల్ సిక్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాగా కష్టపడండి దాకా హిందీ వాళ్ళ హవా నడిచింది మన రాజ్యసభలో మన తెలుగు వాళ్ళ హవా ఎట్లా నడిచిందో ఈసారి లెవెల్ సిక్స్లో స్టేషన్ మాస్టర్గా మన తెలుగు వాళ్ళ హవా మన సికింద్రాబాద్ జోన్లో నడవాలని మరి ఆ దేవుడిని కోరుకుంటున్నాను అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి ఓకే ఉంటాను నేను మీ నాటిక్ వీడియోస్ బాయ్